ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత అదే పనిగా వెతికి ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు అని ఆరాటంతో వాళ్లను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి ఆ అప్లికేషన్ను కూడా రీవెరిఫై చేసి వాటిని కూడా సోషల్ ఆడిట్లో పెట్టి వాటిని కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉండి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత మానవతా దృక్పథంతో మనం పనిచేస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యకరమైన వార్తలు మన మంచిని చూసి జీర్ణించుకోలేక జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అని వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అభాండాలు వేయాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈరోజు రాస్తా ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి ఈరోజు నోటీసులు కొంతమందికి పోయాయి. తప్పేముంది, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది, అర్హులే ఒక్కరూ కూడా మిస్ కాకూడదు, అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు రాకూడదు, ఇది మన ప్రభుత్వ ఉద్దేశం. సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే డౌట్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే డేటా అనలిటిక్స్ లో వీళ్ళంతా కూడా ఏదైతే కొన్ని కొన్ని విషయాలు కనుగొంటారో ఆ కనుగొన్న దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇస్తారు. కానీ ఆ నోటీసులకు రిప్లై కూడా తీసుకుంటారు. ఆ రిప్లై కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని రీవెరిఫై చేసి, రీవెరిఫై చేసిన తర్వాతనే ఏదైనా చర్య తీసుకుంటారే తప్ప అలా రీవెరిఫై చేయకుండా చర్య తీసుకునే అవకాశము పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. సో ఆ మాదిరిగా నోటీసులు ఇచ్చిన దానికే పెన్షన్లు అందరినీ తీసేస్తున్నారు, పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే, ఈ పెన్షన్లకు సంబంధించిన విషయాలే ఒకసారి గమనించినట్లయితే, ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించి గతానికి ఇప్పటికీ తేడా ఒకసారి గమనించినట్లయితే, గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్లు 62 లక్షల 70 వేల మందికి ఈరోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం. గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2750 రూపాయలకు ఈరోజు పెంచుతా ఉన్నాం. అంటే పెన్షన్ల సంఖ్య 39 నుంచి 62 లక్షల 70 వేలకు పోయింది అని అంటే దాని అర్థం 60% గ్రోత్. సిమిలర్లీ 1000 రూపాయలు 2750కు పోయిందనంటే 175% పెరుగుదల. గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్కు నెలకు 400 కోట్లు అవుతా ఉంటే ఈరోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్కు 1770 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు అవుతా ఉంది. మరి ఇంతగా పెరిగిన పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అదే పనిగా లబ్ధిదారులు ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడి వాళ్లను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు మరి ఎవరైనా కూడా ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద ఆలోచన చేసుకుని చేతులు వేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే విధంగా ఇక్కడ ప్రతి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ప్రతి కలెక్టర్కు చెప్తా ఉన్నా, మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం, మన మనసులు పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి రాని పరిస్థితి ఏ ఒక్కరికి ఉండకూడదు, అర్హత ఉండి కటింగ్ కాబడ్డ పరిస్థితి అసలే ఉండకూడదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంకా బెనిఫిషరీకే ఇవ్వండి, బీదవాడికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పేదవాడు కూడా నాకు అర్హత ఉండి నాకు ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్క కలెక్టర్ కూడా అనిపించుకునే కార్యక్రమం చెయ్యొద్దండి అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే మనం యుద్ధం ఇవాళ చేస్తా ఉన్నది ఒక పార్టీతో కాదు, యుద్ధం చేస్తూ ఉండేది ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏ మంచి చేసినా కూడా దాన్ని వక్రీకరించి దాన్ని నెగిటివ్గా చూపించాలి,
అని తపన పడే ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక టీవీ ఫైవ్తోనూ, ఇలాంటి ఒక విషపు వ్యవస్థతో ఈరోజు యుద్ధం మనం చేస్తూ ఉన్నామనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అయినా కూడా పర్వాలేదు, మంచి చేసే వాళ్ళకి ఎప్పటికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి విషపు రాతలు, విషపు చేష్టలు, విషపు వక్రీకరణలు చేసే వాళ్ళందరికీ కూడా దేవుడే మొటిక్కా వేస్తాడు. కానీ మనమైతే ప్రతిదీ పాజిటివ్గా తీసుకుందాం. వాళ్ళు చేసే ఏ ఆరోపణ అయినా కూడా మనం పాజిటివ్గా తీసుకుందాం. దాంట్లో నిజం ఉందనంటే మనం కరెక్ట్ చేసుకుందాం. నిజం లేకపోతే ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది, వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి, సో దట్ వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు ఎత్తి చూపించినట్టు అవుతుంది. కానీ మన తప్పు ఎక్కడైనా ఉంది అని అంటే దాన్ని సరిదిద్దుకుందాం. తప్పు కూడా లేదు, మనం ప్రజా పాలకులం. ప్రజల్లో మనం పాలకులము అని అంటే దాని అర్థం ప్రజా సేవకులమే. మన డెఫినేషన్లో పాలన అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సేవ అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోమని కూడా చెబుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. ఈ శ్రీకారం చుట్టడం చుట్టే కార్యక్రమం దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ పథకాల ద్వారా మిగిలిపోయి ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం.